हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्ट वीडियो ने मैं डिस्कस टॉपिक एपीएससी 2022 रिलेटेड अलॉटमेंट ऑर्डर्स अने रिलीज दा तो अलॉटमेंट ऑर्डर एला डाउनलोडी एप्पटि लोपु सबमिट चेयाली दा तो सेल्फ रिपोर्टिंग एला चेयाली दाखिल संबंधी लास्ट डेट एंटी दाने इंपॉर्टेंस फर्स्ट एम स्टेप उंटदी सेकंड एम स्टेप उंटदी इला ओवरऑल क्लारिटी नेनु वीडियो एक्सप्लेन चेस्तानु काबट्टी वीडियो ने चाला इंट्रेस्टिंग यूजफुल गा उंटदी पूर्तिगा चूडडानिकि ट्राई चेयंडि। इक टॉपिक अयिते स्टार्ट चेसे मुंदु చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ముందుగా ఏదైతే ఐసెట్ రిలేటెడ్గా వెబ్సైట్ అయితే ఉందో ఆ యొక్క వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓపెన్ చేసిన తర్వాత అందులో స్టార్టింగ్లోనే ప్రొవిజనల్లీ సీట్ అలాటెడ్ అని అయితే ఉంటుంది, డౌన్లోడ్ అలాట్మెంట్ అయితే ఉంటుంది, దాని మీద మీరైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన వెంటనే ఇలా మీకు ఓపెన్ అనేది అవుతుంది అనమాట. ఇక్కడ మెయిన్గా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, దాంతోపాటు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ కనబడుస్తున్న క్యాప్చా అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి సబ్మిట్ అన్న బటన్ మీద మీరు క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వెళ్తుంది అనమాట. ఆ యొక్క ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ అనే దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఓటీపీ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని చెప్పేసి మీకు ఇంకొక ట్యాబ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అంటే మీకు ఇలా 3 ట్యాబ్స్ ఉన్నది మీకు ఓపెన్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. ఇందులో మెయిన్గా 3 అయితే ఉంటాయి. ఫస్ట్ది అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడం, సెకండ్ది సెల్ఫ్ రిపోర్టింగ్, థర్డ్ది వ్యూ వెబ్ ఆప్షన్స్. ఈ 3 అయితే ఓపెన్ అవుతాయి. ఇందులో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ మీద మీరైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన వెంటనే మీకు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అయిపోతుంది. అలాట్మెంట్ ఆర్డర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది మెయిన్గా మనకు 2022 రిలేటెడ్గా ఒక స్టూడెంట్ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అనమాట. ఇందులో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మీరు డెమో వీడియోస్ మన ఛానల్లో వచ్చినవి చూసుకున్నట్టయితే సేమ్ అక్కడ చూపించిన అలాట్మెంట్ ఆర్డర్ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాంటి అలాట్మెంట్ ఆర్డరే ఉంది. ఎవరైనా చూసినట్టయితే మీకు క్లారిటీ అయితే వస్తుంది. సేమ్ ఇలా మీకు అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది కదా. ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉంది చూడండి, ఇక్కడ మీకు ఏదైతే కాలేజ్ సీట్ అలాట్ అయిందో ఆ యొక్క కాలేజ్ నేమ్ అయితే ఉంటుంది అనమాట. ఆ తర్వాత కింద ఏ కోర్సులో మీకు సీట్ అలాట్ అయింది అంటే బ్రాంచ్ నేమ్ అనేది మెన్షన్ అయితే చేశారు. ఆ తర్వాత మనకు ట్యూషన్ ఫీజు అని 27,000 అయితే ఉంది కదా. అంటే ఇక్కడ ఏంటంటే కాలేజ్ ఫీజు ఎంత ఉంది అనేది మనకి ఇక్కడ పైన ఇచ్చిన అమౌంట్ అనేది తెలుపుతుంది అనమాట. అంటే ఇక్కడ ఈ అలాట్మెంట్ ప్రకారం జాయిన్ అయిన కాలేజ్ ఏది, అంటే సీట్ అలాట్ అయిన కాలేజీలో ఫీజు ఎంత ఉంది అంటే 27,000 రూపీస్ ఫీజు ఉంది అని చెప్పి మనం క్లారిటీగా అర్థమైతే చేసుకోవచ్చు. మరి మేమెంత కాలేజ్కి పే చేయాలి అంటే దాని కిందనే మనకు 0 అని ఉంది కదా. ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ ప్రకారం వాళ్ళకి ఫీజు రెంబర్మెంట్ అయితే వచ్చింది. అంటే వాళ్ళు కాలేజీకి ఎంత పే చేయాలంటే ఏం పే చేయవలసిన అవసరం లేదు అని మనకి ఇక్కడ క్లారిటీగా అయితే చెప్తున్నారు. ఇది మెయిన్గా మీరు గమనించాలి. ఎవరికన్నా సేమ్ పైన 27,000 ఉంది, కింద 27,000 ఉంది అనుకోండి, వాళ్ళకి ఫీజు రెంబర్మెంట్ రానట్టు, అప్పుడు వాళ్ళే ఓన్గా మనీ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది అన్నది కూడా మీరైతే క్లారిటీగా అర్థమైతే చేసుకోండి. ఆ తర్వాత అలాట్మెంట్ ఆర్డర్లో ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అందులో మెయిన్గా ఏంటంటే అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఎప్పట్లో మీరు కాలేజీలో సబ్మిట్ చేయాలి అన్నది డేట్ కనుక గమనించినట్టయితే మనకు అలాట్మెంట్ ఆర్డర్ ప్రకారం 28th అని మనకైతే మెన్షన్ అయితే చేశారు. బట్ సెల్ఫ్ రిపోర్టింగ్ అక్కడ చూసుకున్నట్టయితే 22nd అని అయితే ఉంది. కాబట్టి డేట్స్ కొంచెం కన్ఫ్యూజన్గానే ఉన్నాయి. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు కాలేజీకి వెళ్ళి సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. అలాట్మెంట్ ఆర్డర్ ప్రకారం మనకు 28th లోపు మీరు సబ్మిట్ చేయాలని అయితే ఉంది. దాంతోపాటు మెయిన్గా మీ క్లాసెస్ వచ్చేటప్పటికి 26th నుంచి స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో సెకండ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. దాని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. మరి అలాట్మెంట్ ఆర్డర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ అని అయితే కనబడుతుంది కదా, దీని మీద మీరు అగైన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన వెంటనే మీకు ఇట్లా సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించి పేజ్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా మీరు గమనించినట్టయితే మీ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ క్లారిటీగా అయితే గమనించవచ్చు. ఆ తర్వాత కింద ఒకసారి గమనించినట్టయితే మనకు ఈ యొక్క యాక్సెప్ట్ మై జాయినింగ్ అన్న బటన్ అయితే ఉంది. ప్రతి ఒక్కరూ కూడా దీని మీద క్లిక్ చేసి మీరు జాయినింగ్ రిపోర్ట్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు పైన ఒక స్టేట్మెంట్ అయితే ఉంది, దాన్ని ఒకసారి క్లారిటీగా మీరు గమనించినట్టయితే ద లాస్ట్ డేట్ ఫర్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ ద అలాటెడ్ కాలేజ్ అని చెప్పి మనకు డేట్ అయితే మెన్షన్ చేశారు. బట్ ఇది కొంచెం మిస్టేక్ అయితే ఉంది. అలాట్మెంట్ ఆర్డర్లో వేరే ఉంది, ఇక్కడ వేరే ఉంది. మేబీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి ఇవాళ లాస్ట్ డేట్ అనుకుంటా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజే యాక్సెప్ట్ మై జాయినింగ్ అన్నది క్లిక్ అయితే చెయ్యండి. ఇంతకు మించి నేను చెప్పాలనుకున్నది ఏం లేదు. కాబట్టి ఈరోజే ప్రతి ఒక్కరూ కూడా యాక్సెప్ట్ మై జాయినింగ్ అన్న దాని మీద క్లిక్ చేయండి. లేదంటే మీకు వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. కేర్ఫుల్గా అయితే ఉండండి. ఇలా యాక్సెప్ట్ మై జాయినింగ్ అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు జాయినింగ్ రిపోర్ట్ అనేది ఓపెన్ అవుతుంది. యాక్చువల్గా ఇప్పుడు చాలామంది ఎవరైతే నేను డీటెయిల్స్ కలెక్ట్ చేశాను వాళ్ళు యాక్సెప్ట్ మై జాయినింగ్ చేయడానికి రెడీగా లేరు. అందుకని 2021 జాయినింగ్ రిపోర్ట్ అయితే చూపిస్తున్నా. ఇందులో మెయిన్గా మీరు గమనించినట్టయితే
మీ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. ఆ తర్వాత మీకు ఏ కాలేజీలో సీట్ అలాట్ అయిందో ఆ కాలేజీకి సంబంధించి కోడ్ ఉంటుంది, దాంతోపాటు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఉంటుంది. ఇది మెయిన్గా జాయినింగ్ రిపోర్ట్. ఇలాంటి ఒక జాయినింగ్ రిపోర్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే, ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా జాయినింగ్ రిపోర్ట్, ఈ జాయినింగ్ రిపోర్ట్ దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అలాట్మెంట్ ఆర్డర్, ఈ అలాట్మెంట్ ఆర్డర్, ఈ టూ డాక్యుమెంట్స్ మీకు ఏదైతే కాలేజీలో సీట్ అలాట్ అయిందో ఆ యొక్క కాలేజీకి వెళ్ళి మీరు సబ్మిట్ చేస్తే మీ సీట్ అనేది కన్ఫామ్ అనేది అయిపోతుంది. మరి ఎప్పటిలోపు సబ్మిట్ చేయాలి అంటే, ఇక్కడ వీళ్ళు ఇస్తున్న డేట్ ప్రకారం 28th అని అయితే చెప్తున్నారు, కానీ మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెళ్ళి కాలేజీలో సబ్మిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. లేదు అంటే సీట్ అనేది క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ స్టెప్స్ మీరు ఫాలో అయినట్టయితే మీ సీట్ అనేది కన్ఫామ్ అనేది అయిపోతుంది. ఇంకా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు వ్యూ వెబ్ ఆప్షన్స్ అని ఉంది కదా, దీని మీద కూడా మీరు క్లిక్ చేసి మీరు ఏం వెబ్ ఆప్షన్స్ ఇచ్చారన్నది చెక్ చేసుకొని దాన్ని స్క్రీన్ షాట్గా తీసుకోండి. అది సెకండ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. మరి సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, అక్కడ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలన్నది కమింగ్ వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం. ఇది జస్ట్ ప్రొసీజర్ మాత్రమే. అగైన్ డీటెయిల్గా అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్ గురించి వీలైతే డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.